అమ్మా ధర్మంజయ తల్లి, జీని ప్యాంట్ చూసి పెళ్ళమ్మా. కామంతా కట్టకలు ఆడిపోతున్నాను ధర్మంజయ అమ్మా. ఫ్లాంటర్ అది బ్లాక్ అదిరింది. నువ్వా బాబు? నీకు దమ్ముంటే ధర్మం చేయ బాబు. ధర్మం చేయడానికి దమ్ము ఎందుకు రా? మాట్లాడడానికి కావాలరా? ఏంట్రా, ఎలా అనుకుంటావు చెప్పు. బాబా ధర్మం చేయండి బాబా. ఈ మాట మళ్ళీ నాకు ఒకసారి. ఎవడు ఎంతేస్తే అంత తీసుకో. నాకింత కావాలని నోరు తెరిచి అడిగావు, కాయ కోస్తా. గుండుకాయ సార్? కోసేస్తారా? అట్టాగే సార్. ఈ వాయిస్, ఈ వాయిస్ అంటేనే నాకు గిట్టదురా. ఐ హేట్ బెగ్గర్స్ వాయిస్. అమ్మా బాబు ధర్మం చేయండి బాబు. నేను వెళ్ళిపోతున్నాను అనుకున్నావు కదరా. అన్న చెప్పన్నా, నేను జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నా. ఇవాళ ఒక్కడు నాకు జలకిచ్చాడు. ఇప్పుడన్నాడు మన వాయిస్ అంటే వాడికి ఎలర్జీ అంట. ముష్టి వాళ్ళు సౌండ్ అంటే వాడికి పడదంట. అడ్రస్ చెప్తాను రాసుకో. చెప్పన్నా. టార్చర్ ఎలా ఉండాలంటే ముష్టి వాళ్ళు పేరు చెప్తే వాడికి 4 ఎకరాలు తడిసిపోవాలా. నాకు వదిలే అన్నా. బెమ్మిగాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అలీబాయ్ వస్తున్నాడంటనా? రాగానే ఆడింటికి వెళ్ళి నరికేద్దాం. జీవితం అంతా దొంగలతో క్రిమినల్స్తో గడుపుతున్నాను. నువ్వు రావడం నాకు తెలియదనే అనుకోవద్దు. లేట్ నైట్ మీటింగ్లు మంచివి కావు. ఐఎమ్ నాట్ వార్నింగ్ యూ బికాజ్ యూఆర్ నాట్ ఎ కిడ్. ఐఎమ్ సారీ పాపా. గుడ్ నైట్. అలీబాయ్ ఎల్లుండి సిటీకి వస్తాడు. 6 మంత్స్ ట్రిప్ తర్వాత ఇండియాకి వస్తున్నాడు. ఈసారి మాత్రం వదలకూడదు. ఒక్కసారైనా నా చేతులతో వాడిని సెల్లు పడేయాలి. అస్సలా అలీబాయ్ గాడ్ మీ. బాలే దొరికేవరా నాకు? ఇవన్నీ దుబాయ్లో చూశాను. ఇండియాలో కూడా ట్రై చేస్తారని ఇప్పుడే తెలిసింది. నేనే పరవటడం కంటే నాకన్నా పరవటడరా నువ్వు? ఎరా ఇలా కట్టించుకుని కొట్టించుకుంటే బాగుంటుందా? ఏది ఇలాగా బాగుంటుందా? ఏంట్రా ఏంట్రా ఏదో వాడుతున్నావట? నాతో ఎందుకురా నీకు? నీ మీద నేను కాన్సన్ట్రేట్ చేయక సుఖాలు ఎక్కువైపోయాను నీకు. రే అదట్టివ్వు. ఎరా నేను సిటీకి వస్తే నన్ను చంపేస్తానన్నావట? ఇప్పుడు నీ ఇంటికి వచ్చా చెప్పు. ఆ పండుగాడు వల్ల మా వాళ్ళందరూ పోయిరా, అందుకే నువ్వు రాగలిగావు. లేకపోతే రైస్ చాలా నేను ఎప్పుడో వేసావంట్రా. నిన్ను నేనెప్పుడో వేయాల్సిందిరా, చిన్నప్పుడే. ఆ పండుగను ఒకసారి కలవాలి. డార్లింగ్ నాకు ఈ కాన్సెప్ట్ నచ్చింది. ఆ మంచం ఈ తాడు ఇలాగే సెట్ చేయి, ఒకసారి ట్రై చేద్దాం. నైస్ ఐడియా. శోభనానికి ఈరోజు మంచి ముహూర్తం అని చెప్పారు. జీవితం పాడు చేయకండి. దానికి మంచి సంబంధాలు వస్తున్నాయి. పెళ్లి చేయాలనుకుంటున్నాను. పరువుగా బతకాలనుకుంటున్నారు అంతే కదా? వెరీ గుడ్, బెస్ట్ ఆఫ్ లక్. ఒకరి పరువు కాపాడాలి. తండ్రి
ఇంకా నీకు రేపు అయిపోయినట్టే రారా. ఏం జరుగుతోంది ఇక్కడ? ఎలా జరిగిందో ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. ఇక్కడ ఎవరిని రేప్ చేశారు? ఏమన్నా ఎవరెవరు ఎలా చేశారో చెప్తే ఎఫ్ఐఆర్ రాసుకోవాలిగా. ఏ రాసుకో. పోయింది ఇంకా పెళ్ళేమవుతుంది నీ కూతురు. బాధపడు, నేనున్నానుగా, నేను చూసుకుంటాగా శృతిని. ఎవరో ముగ్గురు వచ్చారు. కూర్చో. పదు, నీకోసమే మార్కెట్కి వచ్చాను. 2 కిలోలు చికెన్ కొట్టుంచు. ఇదిగో సార్, నువ్వు మసాన్ కొట్టుకెళ్ళి మామూలు పట్ట. అలాగే సార్. ఆ పదు ఏ సరికి అది నూజిబిడి సార్. నూజిబిడ అది ప్యాక్ చేయి. పండు అసేని బాగా కొడుతున్నాడు. నీ మీద డౌట్ వచ్చినందుకే ఇదంతా. నువ్వే కన్ఫర్మ్ అయిందో చస్తా. ఎవడో చెప్పట్రా. కమింగ్ హోమ్. చికెన్ తీసుకొస్తున్నా. ధర్మం చేయండి బాబయ్య. ఐ హేట్ దట్ సౌండ్. ఎంతో కానీ ధర్మం చేయ బాబయ్య. చిల్లలేదు పోరా. నోట్లేడే పర్లేదు. ఎక్ మినిట్ చిన్న ప్రేయర్ చేయాలి. థ్యాంక్ యూ ఆగినందుకు. అందరి నాంపే, ముష్టోళ్ళ నాంపే, సభి భగవాన్కి నాంపే. నాకు ధర్మం చేసే శక్తిని వెదవకు ప్రసాదించు తండ్రి. బ్లడీ బెగ్గర్స్. ధర్మంజీ బాబు పట్టు పట్టుకు వెళ్ళాలి బాబు.